3.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తక్షణం డబ్బును చెల్లించి ఆత్మహత్యలను నిరోధించాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొమ్మిటి రాంబాబు డిమాండ్ చేశారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు లోవరత్నం ముఖ్య అతిథిగా పాల్గొని నిరసన ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మేటి రాంబాబు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితుల పరిహారం చెల్లిస్తానని చెప్పి మోసం చేశారని, తక్షణం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాబీ, యశ్రాజు, శేఖర్, రాజేశ్వరి, అమ్మాజీ, వీర్రాజు, నరసింహరాజు, ఖాన్, సలీం తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి అంటనే గమనించి బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము దీక్షలు చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారు మా దీక్షా శిబిరానికి వచ్చి మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే బాధితులందరికీ న్యాయం చేస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సరిగా న్యాయం మాకు జరగలేదు. 10,000 20,000 రూపాయలు అయితే అరకొరగా ఇచ్చారు, కానీ ఇంకా 3.5 లక్షల మంది మిగిలిపోయారు. దయచేసి అవన్నీ పూర్తి చేయాలి. మిగతా బాధితులందరికీ కూడా పూర్తి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. దయచేసి ముఖ్యమంత్రిగా న్యాయం చేయాలని కోరుతున్నాం.